సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రీనివాస్. వివరాలకెళ్లే ముందు వరల్డ్ హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. కనిలో దసరా ఉత్సవాల నిర్వహణపై ప్రత్యేక సమావేశం. గతంలో కంటే ఘనంగా నిర్వహించాలని ఆదేశించిన రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందన్. శోభాయమానంగా కొనసాగుతున్న దేవీశ్వరం నవరాత్రి ఉత్సవాలు. అన్నదాన కార్యక్రమాలతో అమ్మవారి మండపాల వద్ద ఆధ్యాత్మిక సందడి. తెలంగాణకు ప్రత్యేకం, ఆడపడుచుల ఆనందానికి ప్రతిబింబం. బతుకమ్మ పండుగ విశిష్టతపై ప్రత్యేక కార్యక్రమం. నలభై ఆరవ డివిజన్ లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ కార్డులను పంపిణీ చేసిన టీఆర్ఎస్ నేత పాతిపల్లి ఎల్ఐ యాదవ్. అభివృద్ధికి పాటుపడే వారికి ప్రజలంతా అండగా నిలవాలని విజ్ఞప్తి. అక్రమంగా ఇసుకను తరలిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు. అంతర్గాం తహసీల్దార్ వేణుగోపాల్ హెచ్చరిక. కని ప్రధాన కూడలి అభివృద్ధి పనులను పర్యవేక్షించిన ఎమ్మెల్యే కోరుకంటి చందర్. గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని వెల్లడి. ఇవి ఈనాటి ముఖ్యాంశాలు. ఇక వివరాలు చూసినట్లయితే, గోదావరి కని సింగరేణి స్టేడియం గ్రౌండ్లో దసరా ఉత్సవాలను గతంలో కన్నా ఘనంగా నిర్వహించాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కోరారు. రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో వివిధ విభాగాల అధికారులు, ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, వివిధ సంస్థలు శాఖల సహకారంతో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గత కొన్నేళ్లుగా నిర్వహిస్తున్న దసరా ఉత్సవాలను ఈ దఫా మరింత వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. మొదటి నుండి ఉత్సవాలను నిర్వహిస్తున్న జాగృతి కల్చరల్ ఆర్ట్స్ స్థానిక కళాకారులను కలుపుకొని ప్రజలను అలరించేలా కార్యక్రమాలను నిర్వహించాలని కోరారు. ఉత్సవాలకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సకల వసతులను కల్పించాలని సూచించారు. ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా ఏర్పాట్లు చేయడంతో పాటుగా అనుకోని ప్రమాదాలను నివారించడానికి అంబులెన్స్, ఫైర్ ఇంజన్లను స్టేడియం గ్రౌండ్లో అందుబాటులో ఉంచాలని కోరారు. ఈ ఉత్సవాల విజయవంతం కోసం అందరూ బాధ్యతగా సహకరించాలని ఎమ్మెల్యేతో పాటు డిప్యూటీ మేయర్ నడిపల్లి అభిషేకరావు కోరారు. ప్రతి ఏటా జరుగుతూ ఉన్నది. ఈసారి ప్రత్యేకంగా సింగరేణి సంస్థకు సంబంధించినటువంటి వారికి అందరికి కూడా తెలిపడం జరుగుతుంది. ఇంకా కొత్త బ్యూటిఫికేషన్ విషయంలో కలర్ఫుల్ గా ఉండేటువంటి విధంగా సింగరేణి సంబంధించి అక్కడ ఆ యొక్క స్వాగత ధోరణాలు కానీ వాటన్నింటినీ కూడా ఏర్పాటు చేసినటువంటి విధంగా వారు ఆలోచన చేయాలని, అదేవిధంగా గ్రౌండ్ లో మనకు ఈ యొక్క వీటికి ఏర్పాట్లకు సంబంధించినటువంటి చేస్తున్నప్పుడు పోలీస్ సిబ్బంది ఆ యొక్క పూర్తి స్థాయిలో ప్రజల మధ్యలో ఉండి మొదటి నుండి ఆ యొక్క వేడుకను ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి అలజడి లేకుండా ఆ యొక్క వేడుకలను నిర్వహిస్తామని, ఈసారి కూడా అదేవిధంగా ఇంకా ఎక్కడైనా అవసరం ఉన్నట్టయితే అంత మందిని స్టాఫ్తోని అక్కడ పెద్ద ఎత్తున మనకు ప్రజలకు సౌకర్యం ఉండేటువంటి విధంగా చేయాలని ప్రత్యేకంగా కోరడం జరుగుతూ ఉన్నది. అట్లాగే మనకు ఏదైనా ఇబ్బంది అయినప్పుడు ఆంబులెన్స్ సౌకర్యం కానీ, అదేవిధంగా ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తినా కూడా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు ఫైర్ కానీ అది ఏర్పాట్లు చేస్తూ ఉంటాం. ట్రాఫిక్ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పగడ్బందీగా మన వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైనటువంటి
ఏర్పాటు చేయాలని ప్రత్యేకంగా కోరడం జరుగుతుందని ఈ యొక్క వేడుకను చూడడానికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరిని కూడా విఐపీస్ నుంచి మొదలుపెట్టే కూడా అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలను చూసి చాలా గొప్పగా చేశారు అనేటువంటి విధంగా కళా బృందాలు ఇక్కడ ఉన్నటువంటి రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి కళాకారులతో ప్రత్యేకమైనటువంటి ప్రదర్శనలను చేసేటువంటి ఈ యొక్క కార్యక్రమము ఇతరత్ర వేరే ప్రాంతాలలో ఇక్కడి నుండి వెళ్ళినటువంటి కళాకారులు ఇక్కడికి వచ్చి ఒక వేడుకలో గొప్పగా ప్రదర్శన చేసేటువంటి ఆనందం ఉన్నది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వేడుకను విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరు కూడా దాంట్లో భాగస్వాములు కావాలని ప్రత్యేకంగా ఈ సందర్భంగా కోరుతూ వారి వారి బాధ్యత అనేది కూడా చేయడం చేస్తే అందరికి కూడా అనుకూలంగా తిరగదండి, అందరికి కూడా ఈజీగా ఉంటుంది. సింగరేణి వారికి ఎలా వాళ్ళ ప్యాకేజీ చక్కనే ఉంటాయి కాబట్టి వారు ఎలా విధంగా వారు చేస్తారు. మా మున్సిపల్ సిబ్బంది కూడా ఈ గారు కానీ ఎస్సీ గారు కానీ కొద్దిగా ఈ టెండర్ తీసారు, ప్రత్యేకంగా మనం టెండర్తో పోతున్నాం కాబట్టి కాంట్రాక్టర్స్ అందరినీ కూడా మనం సకల మార్గంలో వాళ్ళు తీసుకపోయి చుట్టూ పనిచేసుకోవాలి. ఎందుకంటే రేపు రేపు గాంధీ జయంతి ఇల్లుండి మళ్ళీ మనం బతుకమ్మ పడ కాబట్టి ఆ పని మీద మనం బైకింగ్లు ఇది కావాలి అది కావాలనే దాని మీద ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనకు ఇంకొక రోజు రెండు రోజులే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం అందరం కూడా కొద్దిగా ఫాస్ట్ ఫాలోయింగ్ చేస్తే పూర్తి చేసుకోగలుగుతాం, ఈజీగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా పని అందరూ సక్రమంగా చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ సమావేశంలో కమిషనర్ సుమన్ రావు, డిప్యూటీ కమిషనర్ నారాయణరావు, ఎస్సీ చిన్నారావు, ఈద్ యాదగిరి, సూపరింటెండెంట్ మనోహర్, పలువురు కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులతో పాటు ఆయా ప్రభుత్వ శాఖలు, విద్యాసంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. అంతర్గా మండలం గోదావరి నదీ పరివాహక ప్రాంతాల నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని అంతర్గాం తహసీల్దార్ కె వేణుగోపాల్ తెలిపారు. శనివారం కార్యాలయం ఆవరణలో ఆయన మాట్లాడుతూ అంతర్గా మండలం గోలివాడ, ఎల్లంపల్లి తదితర గ్రామాల నుండి కొంతమంది అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. అక్రమ ఇసుక తరలింపును వెంటనే మానుకోవాలని, అక్రమంగా ఎవరు ఇసుకను తరలించినా వాహనాలను సీజ్ చేసి చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నదీ పరివాహ ప్రాంతం నుండి ఇసుక అక్రమంగా తరలిస్తున్నారని మా దృష్టికి వచ్చినందున మేము ఇసుక అక్రమ తరలించే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాము. మరి వారి వాహనాలను కూడా సీజ్ చేసి పెనాల్టీ విధిస్తామని తెలియజేయాలి. మరియు టీవీ వార్తలకు సమాచారం ఇవ్వడం. అవినీతి పరులను దూరం కొట్టి అభివృద్ధి సాధన దిశగా పనిచేసే వారికి ప్రజలంతా అండగా నిలవాలని రామగుండం నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి పాతిపల్లి ఎల్లయ్య యాదవ్ విజ్ఞప్తి చేశారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 46వ డివిజన్ పరిధిలోని లబ్ధిదారులకు శనివారం డివిజన్ కార్పొరేటర్ పాతిపల్లి లక్ష్మితో కలిసి ఆసరా పెన్షన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డివిజన్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాతిపల్లి ఎల్లయ్య యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా 46వ డివిజన్కు 144 నూతన ఆసరా పెన్షన్లు మంజూరైనట్లు చెప్పారు. అర్హులందరికీ కూడా పెన్షన్లు కల్పించేలా బాధ్యతగా కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. పెన్షన్ల విషయంలో ప్రజలెవ్వరూ దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. 3 పర్యాయాలు కార్పొరేటర్గా గెలిచిన తాను ఏనాడు అవినీతికి పాల్పడలేదని, అనుక్షణం అభివృద్ధి సాధన కోసం కృషి చేశానని చెప్పారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రామగుండం నుండి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అధిష్టానం ఆశీర్వదించి ప్రజలు ఆదరిస్తే రామగుండం నియోజకవర్గాన్ని 46వ డివిజన్ మాదిరిగా అభివృద్ధి పరచడమే కాకుండా అవినీతి రహిత ప్రాంతంగా తీర్చిదిద్దుతానని ఎల్లయ్య యాదవ్ చెప్పుకొచ్చారు. దాదాపు 144 పెన్షన్స్ రావడం జరిగింది. ఇంకా కొంతమందికి రాలేదు, వాళ్ళకి కూడా వచ్చే విధంగా తగు చర్యలు తీసుకుంటాం. తప్పకుండా అధికారులతో మాట్లాడి పెన్షన్లు వచ్చే విధంగా ఆలోచిస్తాం. బాధపడద్దు. ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి వాటికి సంబంధించినటువంటి ఎవరైనా బ్లోకర్లు డబ్బులు ఇస్తామని
మభ్యపెట్టి పెన్షన్లు మేము తెప్పిస్తాం, మేము ఇస్తామని చెప్పి కొంతమంది అయితే ఇట్లా లిస్టు చదివి ఉత్తగానే పైసలు వసూలు చేస్తారని పేపర్లలో వస్తూ ఉన్నది. కార్పొరేటర్లు 10,000 అడుగుతూ ఉన్నారని మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు కూడా డబ్బులు ఎవరికి ఇవ్వద్దు. ఎవరైనా ఆశ చూపి పెన్షన్ తెస్తామనంటే లేకుంటే నేను చేయబట్టే పెన్షన్ వచ్చింది మీకు, మాకు డబ్బులు ఇవ్వనంటే మేము తప్పకుండా తెప్పిస్తామనంటే కూడా మీరు పెన్షన్కి డబ్బులు లంచాలు ఇవ్వకూడదు. ఎవరికి స్వచ్ఛందంగా ఈ 46వ డివిజన్లో అందరికీ పెన్షన్ రావడం కోసం 3 సంవత్సరాలుగా కృషి చేశాం. అన్ని అప్లికేషన్లు తీసుకున్నాం, ఇవ్వడం జరిగింది, మాట్లాడడం జరిగింది. 144 మందికి పెన్షన్లు కూడా రావడం జరిగింది. ఇంకేమైనా రాని వాళ్ళు ఉంటే, అర్హత కలిగిన వాళ్ళు ఉంటే తప్పకుండా వారికి కూడా వచ్చే విధంగా మేము కష్టపడి అధికారులతో మాట్లాడి తెప్పిస్తామని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఇలా వాటిలో మీరందరూ చూస్తూ ఉన్నారు, ఎప్పుడు కూడా నేను దాదాపు 3 సార్లు గెలిచినా ఎక్కడ కూడా ఒక్క రూపాయి తీసుకోలేదు, ఎక్కడ ఛాయ్ తాగలేదు. ఏడ కూడా అభివృద్ధి కావాలంటే వచ్చి పనిచేస్తూ ఉన్నాం. నేను 3 సార్లు గెలిచినా 15 ఏళ్ళు 20 ఏళ్ళల్లో ఎక్కడ కూడా నేను 100 రూపాయలు ఎక్కడ లంచం తీసుకున్నాడు కానీ లేకుండా ప్రోత్సహించడం కానీ అటువంటివి ఉండవు. మీరంతా కూడా ఇలా 46వ డివిజన్ బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతూ ఉంది. దాదాపు 2.5 కోట్ల రూపాయలు పెట్టి ఇలా కాకతీయ నగర్లో బ్రహ్మాండమైన రోడ్ వేశాం. సుభాష్ నగర్ ఏరియా ఆ గల్లులు అవన్నీ కూడా ఎన్టీఆర్ నగర్లో కూడా 1 కోటి రూపాయలు రోడ్ వేశాం. ఇంకొక 30-40 లక్షల రూపాయలు 50 లక్షల రూపాయలు రోడ్లు టెండర్ అయి ఉన్నాయి కాకతీయ నగర్లో. అవి కూడా పండుగ తెల్లారి కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మరి ప్రజలు కూడా ఎవరైతే కష్టపడి పనిచేసే వాళ్ళు ఉంటారో వాళ్ళని ప్రోత్సహించాలి, వాళ్ళకు అండగా ఉండాలి, వాళ్ళకు తోడ్పాటుగా ఉండాలి. ఎప్పుడు కూడా అవినీతి వెంట పరిగెత్తద్దు. అవినీతి చేసే వాళ్ళను మనం దూరం పెట్టాలి, కానీ పనిచేసే వాళ్ళను గౌరవించాలి, పనిచేసే వాళ్లకు ఓట్లు వేయాలి. పనిచేసే వాళ్ళ దగ్గరికి అందరు కూడా గుర్తించి వారి వెంబడి ఉండాలని కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తప్పకుండా టీఆర్ఎస్ పార్టీలో టికెట్ ఆశిస్తున్న ఎమ్మెల్యే టికెట్, మీరు ఒకవేళ ఎమ్మెల్యేకు పోటీ చేసి నాకు టికెట్ వస్తే తప్పకుండా మీరంతా కూడా నన్ను ఆదరించాలి. తప్పకుండా మీకోసం ఈ వార్డులు అయితే ఎట్లా చేసిందో మొత్తం ఈ రామగుండం ప్రాంతాన్ని కూడా అట్లనే అభివృద్ధి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఈ వార్డులో ఏ రకంగా అయితే పనిచేసి వార్డును అభివృద్ధి చేశామో రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో నాకు టీఆర్ఎస్ పక్షాన టికెట్ ఇస్తే తప్పకుండా మీరు ఆదరిస్తే ఈ యొక్క కాన్స్టిట్యున్సీని అభివృద్ధి పదవిలో నడిపిస్తా, అవినీతి లేని కాన్స్టిట్యున్సీగా తీర్చిదిద్దుతానని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అనంతరం డివిజన్ పరిధిలోని లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ కార్డులతో పాటు మొక్కలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు ఎనగందుల రమేష్, ఎక్కిరాల శ్రీలత, గొర్రె నరసింహారావు, చిప్పకుర్తి తిరుపతి, శంకర్, నిమ్మల రాజు తదితరులతో పాటు డివిజన్ ప్రజలు పాల్గొన్నారు. బతుకమ్మ అంటే సంబరం, బతుకమ్మ అంటే ఆడపడుచులకి ఆనందం, బతుకమ్మ అంటే ఆధ్యాత్మిక సందడికి ప్రతిబింబం. ప్రపంచంలో తెలంగాణ ప్రత్యేకతగా ప్రతి ఏటా జరిగే బతుకమ్మ ఉత్సవాలపై ఇవాల్టి మా సిటీ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం మీకోసం. భగవంతుణ్ణి పూలతో పూజించడం సహజం, కానీ పూలనే భగవంతునిలా భావించి ఆరాధించడం బతుకమ్మ పండుగ ప్రత్యేకత. తెలంగాణ ఆడపడుచులకు అత్యంత ప్రీతిపదమైన బతుకమ్మ పండుగ విశేషాలపై మనతో మాట్లాడేందుకు టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి మూల విజయారెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. బతుకమ్మ పండుగ ప్రాధాన్యత గురించి అడిగితే ఏం చెప్తారు? ముందుగా అందరికీ నమస్కారం. బతుకమ్మ పండుగ అంటే మన ప్రకృతిని పూజించేటువంటి పండుగ. తెలంగాణ రాష్ట్రంలో ఏకైక అంటే ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా ఒక మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ పండుగకు ప్రత్యేకంగా ఏంటంటే పూలను పూజించేటువంటి సంస్కృతి. తీరొక్క పూలను తీసుకొచ్చి అంటే అడవిల నుంచి కానీ ఇండ్ల నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా తీరొక్క పూలను తీసుకొచ్చి మనం పూజించేటువంటి పండుగ కాబట్టి దీనికి ప్రత్యేకమైనటువంటి ఒక స్థానము. ఆడబిడ్డలకు ఓన్లీ ఆడబిడ్డలు కలిసి అందరు కలిసి ఒక చోట చేరి అంటే మనకు ఎక్కడెక్కడ అత్తగారిళ్ళల్లో ఎక్కడెక్కడ ఉన్నా కూడా తల్లిగారింటికి వచ్చి ఒక వారం రోజుల 10 రోజుల ముందు నుండే వచ్చి ఇండ్లలో ఉండేటువంటి పరిస్థితి
పరిస్థితి అందరూ కొత్త బట్టలు కొనుక్కునడమో పూలు తెచ్చుకోవడమో ఇంటింటి తిరిగి పూలు తెచ్చు అంటే వెనకట మా చిన్నప్పుడు ఏందంటే ఇప్పుడు అంతా కొనుకొచ్చుకొని వేసుకుంటున్నాం కానీ ఈ వెనకట మా చిన్నప్పుడు అందరూ ఒక కవర్ పట్టుకొని ఇళ్ళల్లోకి వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ పూలు తీసుకొచ్చి దొంగతనంగా కానీ అడిగి కానీ తీసుకొచ్చి పెంచుకున్నటువంటి ఆ తృప్తి వేరే ఉండేది. నిజంగా అది చాలా గొప్ప సంస్కృతి, గొప్ప మాకు చాలా సంతోషాన్ని ఇచ్చే పండుగ. ఎందుకంటే కష్టాలు సుఖాలు బాధలు అన్నీ మర్చిపోయి మేము ఈ 9 రోజుల పాటు మమేకమై అంటే మా అన్నదా అంటే తల్లిగారి పుట్టింటి వారితోని అలాగే దోస్తులతో అందరితో కలిసి మమేకమై జరుపుకునేటువంటి పండుగ ఒక చోట చేరి అంటే ఊర్లో ఏంటంటే అందరం కూడా బతుకమ్మలు పట్టుకొని ఒక బాజాలతోని ఒక ఊరే ఇంపుగా ఊరు చివరినటువంటి ఆ చెరువు దగ్గరికి వెళ్ళి ఆడుకోవడం అనేది నిజంగా చాలా సంతోషం. ఈ బతుకమ్మ పండుగ అంటే ఒక బతుకునిచ్చే తల్లి. మన తెలంగాణలో ఏంటంటే ఇప్పుడు మనకు వర్షాకాలంలో వచ్చిన పంటలకు అన్నిటికీ ఈ సత్తులు అంటే నువ్వులు కానీ పెసాలు కానీ బియ్యం కానీ అన్ని రకాల సత్తులు చేసుకొని నిజంగా వాటితోని అంటే మనకు పంటలను వచ్చినటువంటి పంటను కూడా మనం అన్ని చేసుకొని ఒక బతుకమ్మకు ఒక పూల అన్ని పూలను పేర్చి దాన్ని ఒక భగవంతునిగా పూజించినటువంటి పండుగ కాబట్టి దానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది. నిజంగా చాలా సంతోషం. ఇలాంటి పండుగ అంటే ఒక ఆడవాళ్ళకు సంబంధించినటువంటి ఏ పండుగ అయినా కూడా ఆడ మగ అందరం కలిసి చేసుకుంటాము. ఓన్లీ బతుకమ్మ పండుగ మాత్రం ఓన్లీ మహిళలమే చేసుకుంటాం కాబట్టి మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎంగిలి పూల బతుకమ్మతో మొదలై సద్దుల బతుకమ్మతో ఈ వేడుకలు ముగుస్తాయి. అంటే 9 రోజుల పాటు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పండుగగా దీన్ని కొలుస్తూ ఉంటారు. అవును, ఆ విశేషాలు ఏంటి అంటే మనకు ఎంగిలి పూల బతుకమ్మ ఫస్ట్, రెండో రోజు అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానబియ్యం బతుకమ్మ, ఒకరోజు అలిగిన బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ, వెన్నముద్దల బతుకమ్మ అంటే ఇట్లా నానబియ్యం బతుకమ్మ అంటే నా బియ్యం నానబెట్టి అంటే నైవేద్యాలు పెట్టడం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యం పెట్టుకుంటూ 9 రోజుల పాటు, ఒక్కరోజు కాకుండా 9 రోజుల పాటు నైవేద్యాలు పెట్టుకుంటూ ఒక్కొక్క దానికి మనము చేస్తాము. అలిగిన బతుకమ్మ ఒకరోజు బతుకమ్మ అలిగింది అన్నది ఒక నానుడి. మళ్ళీ అలాగే ఒకరోజు అంటే 9 రోజుల పాటు జరిగేటువంటి ఈ బతుకమ్మ పండుగ మధ్యలో ఒక గ్యాప్ అంటే ఒక గ్యాప్ వస్తే ఆ రోజు మనము పిండి వంటలు చేసుకోవడం కానీ సత్తులు చేసుకోవడానికి కూడా మనకి ఒక రోజు మనకి వ్యవధి ఉంటుంది కాబట్టి ఆ రోజు అర్రెం అంటారు. అర్రం రోజు అలిగిన బతుకమ్మ కాబట్టి అర్రం రోజు మేము అన్ని పనులు చేసుకుంటాం. అంటే తెల్ల బొడ్డెమ్మ 9 రోజులు బొడ్డెమ్మ అయిపోయిన తర్వాత మనకి ఎంగిలి పూల బతుకమ్మతో బతుకమ్మ స్టార్ట్ అయినటువంటిది సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. ఈ 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా మనకి బతుకమ్మ పండుగ జరుగుతుంది. మనకి బతుకమ్మ పండుగ ద్వారా ప్రపంచవ్యాప్తంగా తెలంగాణకు ఒక ప్రత్యేక గుర్తింపు లభించింది. అలాంటి పండుగకు తెలంగాణ రాష్ట్ర సాధనకు ముందు స్వరాష్ట్రంలో వచ్చిన మార్పు ఏమిటి, ఎలాంటి ఆదరణ పెరిగిందంటే ఏం చెప్తారు? ఒకప్పుడు ఒక 10 సంవత్సరాల కింద అనుకోండి అసలు బతుకమ్మ అంటే ఆడడానికి నామోషపడదురు, బతుకమ్మ పేర్వడానికి నామోషే, పేర్చినా కూడా చెట్టు కింద వేసుకునేటువంటి సంస్కృతి ఉండేది. అంటే వెనుకట బతుకమ్మ ఆడుదురు. మేము చిన్నప్పుడు తర్వాత మళ్ళీ మేము పెరుగుతూ ఉంటే బతుకమ్మకు అసలు ఆదరణ అనేది పోయింది. బతుకమ్మ ఆడుడా అబ్బా అనేది, ఎందుకంటే చిన్నపిల్లలు కానీ పెద్దపిల్లలు కానీ టీనేజ్ పిల్లలు కానీ ఎవ్వరు కానీ బతుకమ్మను ఆడమ్మా అనేది నామోషగా పిలినటువంటి అటువంటి దగ్గర నుంచి మన తెలంగాణ రాష్ట్రంలో అంటే ఉద్యమ బతుకమ్మగా కూడా పేరు తెచ్చుకోవచ్చు. ఉద్యమంగా అంటే బతుకమ్మను ఒక ఉద్యమంగా మనము ఉద్యమ సమయంలో రోజు బతుకమ్మలతోని బోనాలతోని అంటే మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కూడా నిరసన తెలియజేసినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఆ సందర్భంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యంగా నిజంగా చెప్పాలంటే కవితక్క తెలంగాణకు పునర్జీవం ఇచ్చిందే కవితక్క. అంటే ఆమె ఊరూర బతుకమ్మ, వాడవాడల బతుకమ్మ, ఊరూర బతుకమ్మ అన్ని గ్రామాన ఎక్కడ పడితే అక్కడ బతుకమ్మలను అంటే మన సంస్కృతి సాంప్రదాయం ఈ బతుకమ్మ పండుగ అణగారిపోవద్దు కనుమరుగైపోవద్దు అని చెప్పేసి తను మళ్ళీ ముందుకు వచ్చి ఒక తెలంగాణ జాగృతి అనేది స్థాపించి అందరినీ జాగృతం చేసినటువంటి మహిళలందరినీ జాగృతం చేసి ఆ బతుకమ్మ ఎప్పుడైతే కోటి బతుకమ్మల జాతర మొదలైందో అప్పటి నుంచి మన బతుకమ్మ పండుగ అనేది బతుకమ్మకి ఇంత ఆదరణ ఉంటుందా అసలు మన బతుకమ్మ పండుగ ఇట్లుంటుందా అని చెప్పేసి అందరూ కూడా అంటే ముందు ఆడుకున్న వాళ్ళు కానీ తర్వాత టీనేజ్ ఈ జనరేషన్ పిల్లలు కూడా ఎంతంటే ఒకప్పుడు బతుకమ్మ ఆడుకున్నటువంటి ఆడొద్దు అనేటువంటిది ముందస్తు బతుకమ్మలు ఆడడం కూడా మొదలైనటువంటి సాంప్రదాయం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనకి మన బతుకమ్మకు కేసీఆర్ గారు గౌరవం ఇచ్చి తెలంగాణ రాష్ట్ర పండుగ చేసి ఇంకింత గౌరవం పెంచినటువంటి కేసీఆర్ గారు నిజంగా ఇవాళ ఎక్కడ చూసినా కూడా బతుకమ్మ అంటే ఈ 9 రోజులు బొడ్డమ్మ అనేది ఎవరు ఎక్కువ ఆడకపోదు. మేము చిన్నప్పుడు ఆడేది అటువంటి బొడ్డమ్మ కాదు, బొడ్డమ్మ కంటే
ముందు నుండి అంటే ఏదైనా కూడా ముందస్తుగా అనేది అటువంటి ఆచారం ఇప్పుడు మొదలైంది. నిజంగా ఎక్కడ చూసినా కూడా పిల్లలు అంటే బతుకమ్మ రూపకంగా చప్పట్లు కొట్టుకుంటూ డీజల్ రూపంగా కోలాట రూపంగా ఏదైనా కానీ బతుకమ్మకు మాత్రమే బతుకమ్మకు ఒక న్యాయం చేసిన వాళ్ళం అవుతున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే బతుకమ్మకి మనకి పునర్జీవం పోస్తున్నట్టు అనిపించింది. బతుకమ్మ పండగ సంబరాలు కొనసాగుతున్న నేపథ్యంలో మా ప్రేక్షకుల కోసం ఒక పాట పాడి వినిపించండి. బతుకమ్మ పాట అంటే బతుకమ్మ పాటల్ని మనము వెనుకట పాటల్ని ఒక ఆనందంగా వాడుకున్నారు, బాధలు వాడుకున్నారు, కష్టాలు సుఖాలు అన్ని రకాలుగా వాడుకున్నారు. ఇప్పుడు ఒక బతుకమ్మ అంటే మనకి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయమైన బతుకమ్మ. రామ 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 వియ్యాలో రామనేసి రామ వియ్యాలో పెద్దలకు వచ్చింది వియ్యాలో పెత్ర మాస వియ్యాలో బాలలకు వచ్చింది వియ్యాలో బతుకమ్మ పండుగ వియ్యాలో తెలంగాణలోన వియ్యాలో బతుకమ్మ పండుగ వియ్యాలో పువ్వుల్ని పూజించే వియ్యాలో బతుకమ్మ పండుగ వియ్యాలో అడవిలో ఊసేటి వియ్యాలో తంగేడు పూలు వియ్యాలో గట్లల్లో ఊసేటి వియ్యాలో కట్లాయి పూలు వియ్యాలో గట్లల్లో ఊసేటి వియ్యాలో కట్లాయి పూలు వియ్యాలో గుండ్రంగా ఊసేటి వియ్యాలో గుమ్మాడి పూలు వియ్యాలో మీరు చెప్పండి అమ్మా, బతుకమ్మ పండుగ గురించి మీరేం చెప్పదలుచుకున్నారు? అయ్యా, బతుకమ్మ పండుగ గురించి మన తరతరాల నుంచి ఒక అమ్మవారుగా కొలిసి పూజించుకుంటా ఉన్నాం. దీనికి కుల మతాలు కానీ చిన్న పెద్ద పేద ధనిక ఏమి లేదు. హరి హరి ఓ రామ ఉయ్యాలో హరి బ్రహ్మదేవ ఉయ్యాలో ఏడేడు సముద్రాలు ఉయ్యాలో ఏకమై పారంగా ఉయ్యాలో నట్టేడు సముద్రంలో ఉయ్యాలో నడిగడ్డ దీవెన ఉయ్యాలో పుట్టనే గౌరమ్మ ఉయ్యాలో పురటిల్లు గోరి ఉయ్యాలో పెరిగనే గౌరమ్మ ఉయ్యాలో పెళ్ళిళ్ళు గోరి ఉయ్యాలో ఎండి కొండలెక్కి ఉయ్యాలో ఏ జలక మాడే ఉయ్యాలో పైడి కొండలెక్కి ఉయ్యాలో పై జలక మాడే ఉయ్యాలో వితవన్న సిర ఉయ్యాలో ఇగ్గిగ్గి కట్టే ఉయ్యాలో నమిలి కండ్ల రేఖ ఉయ్యాలో నగమూగా దొడిగ ఉయ్యాలో భారి బొమ్మల ఉయ్యాలో బంగారి బొట్టు ఉయ్యాలో బతుకమ్మ పండుగను బతుకునిచ్చే పండుగగా అభివర్ణిస్తున్నారు మహిళామణులు. తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ పండుగకు పునర్జీవం పోసి సముచిత గౌరవాన్ని కల్పిస్తుందని వారు చెప్పుకొస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో, కుమార్ సిటీ న్యూస్, గోదావరి. కానీ రామగుండం ప్రాంతాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ చెప్పారు. గోదావరికని ప్రధాన చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ అమరవీరుల చిహ్నం, గాంధీ విగ్రహాలను ఎమ్మెల్యే శనివారం పర్యవేక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గోదావరికని ప్రధాన కూడలి సుందరీకరణకు నిధులను వెచ్చించి అద్భుతంగా తీర్చిదిద్దడం జరుగుతుందని తెలిపారు. గాంధీ జయంతి జరగనున్న సందర్భంగా ప్రధాన చౌరస్తాలో గాంధీ విగ్రహాన్ని త్వరతగతిన ఏర్పాటు చేయించామని చెప్పారు. ఆదివారం గాంధీ జయంతిని ఘనంగా నిర్వహిస్తామని ఎమ్మెల్యేతో పాటు డిప్యూటీ మేయర్ నడిపల్లి అభిషేక్రావు, కార్పొరేషన్ కమిషనర్ సుమన్ రావు పేర్కొన్నారు. ఒక సుందర పట్టణంగా తీర్చిదిద్దేటువంటి కార్యాచరణలో భాగంగా రామగుండం కార్పొరేషన్లో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది లేకుండా ముఖ్యమైనటువంటి రోడ్లు చేయడం, ముఖ్యమైనటువంటి కూడలి జంక్షన్లను
డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ దగ్గర అంబేద్కర్ చౌరస్త కానీ రాజేష్ టాక్స్ దగ్గర చౌరస్త కానీ అదే విధంగా మెయిన్ చౌరస్త కానీ బైక్ లైన్ చౌరస్త అదే దిలీప్ నగర్ చౌరస్త రమేష్ నగర్ చౌరస్త ఈ చౌరస్తలను మన ఎఫ్సిఐ క్రాస్ రోడ్ చౌరస్త కానీ ఈ చౌరస్తలను అన్నింటినీ కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి నిధులను కేటాయించి టెండర్లను కేటాయించి ఈ యొక్క పనులన్నింటినీ కూడా ప్రారంభం చేయడం జరిగింది. అనేక చిన్న చిన్న కారణాలతో కొంచెం బర్త్స్ ఆలస్యం అవుతూ ఉన్నాయి. ఇందులో భాగంగా ప్రత్యేకంగా చౌరస్తాకు సంబంధించినటువంటి ఈ యొక్క కూడలి ఈ యొక్క జంక్షన్ను ప్రతిష్టాత్మకంగా గౌరవ మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, గౌరవ కార్పొరేటర్లు, కమిషనర్లు అందరూ కూడా ఈ యొక్క దీని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఆలోచన చేసి చేస్తున్నటువంటి యొక్క సందర్భంగా ఇంకా కొంచెం ఆలస్యం కావడానికి ప్రారంభం కూడా కొంచెం మన ముఖ్యమంత్రి నాయకులు తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి గారు గట్టి రామారావు గారి చేతుల మీదుగా ప్రారంభం చేస్తున్నది ఉన్నది కాబట్టి ఈ యొక్క జంక్షన్లను ఈ యొక్క ముందుగానే ప్రత్యేకంగా మన గాంధీ చౌరస్తగా పిలువబడేటువంటి మెయిన్ చౌరస్తను గాంధీ విగ్రహాన్ని త్వరతగతిన పూర్తి చేయాలని రేపు గాంధీ జయంతి రోజు అందరూ కూడా ఈ యొక్క జయంతి సందర్భంగా గాంధీజీ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ వారి జయంతి వేడుకలు జరుపుకునేటువంటి విధంగా మేము ఉండాలనే ఉద్దేశం కొద్దీ ఈ యొక్క ఎమర్జెన్సీగా గౌరవ మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్లు అందరూ కూడా దీన్ని మా కమిషనర్ గారి పర్యవేక్షణలో గుర్తు చేసినాం. అందరూ కూడా అన్ని పార్టీల నాయకులు, అన్ని స్వచ్ఛంద సేవా సంస్థల నాయకులు అందరూ కూడా రేపటి జయంతి ఉత్సవాలను జరుపుకోవడానికి అనువుగా ఏర్పాటు చేస్తాం కాబట్టి చౌరస్తలోని కూడల్ని డెవలప్మెంట్ కింద ఇవాళ దీపం కానీ మరియు గాంధీ బొమ్మ కానీ రేపటి గాంధీ జయంతి కాబట్టి గాంధీ బొమ్మని అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ఇలా గౌరవ ఎమ్మెల్యే గారు సూచన మేరకు, మేయర్ గారి సూచన మేరకు ఇక్కడికి గౌరవ కమిషనర్ గారు కానీ మున్సిపాలిటీ గారు కానీ దీన్ని రేపు అందుబాటులోకి తీసుకురావడం రాజరుగుతుంది. ఈ గూడని డెవలప్మెంట్ కింద పనులు కొనసాగినా రేపు మాత్రం ఖచ్చితంగా గాంధీ బొమ్మని అందుబాటులోకి తీసుకొచ్చి గాంధీ జయంతిని ఘనంగా చేసే విధంగా మేము మున్సిపల్ తరఫున అందరం కూడా సిద్ధమైన అదే కాకుండా మిగతా కూడలు కూడా అన్నింటినీ కూడా టెండర్ పిలిచి వారికి వర్గాలను కూడా ఇవ్వడం జరిగింది. నవంబర్ ఎండింగ్ లోపల అవన్నింటినీ కూడా ఇచ్చే విధంగా కూడలన్నింటినీ కూడా ఇచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసిన గౌరవ ఎమ్మెల్యే గారు, మేయర్ గారు కూడా వారికి చెప్పడం జరిగింది. కాబట్టి అందరూ సుదీర్ఘంగా అన్నింటినీ కూడా మిగతా కూడలన్నింటినీ కూడా తొందరనే డెవలప్మెంట్ అది అన్నింటినీ కూడా అందుబాటులో తీసుకొస్తామని ఈరోజు మనం రేపు గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా బాపు గారి విగ్రహానికి పూలమాలంకరణ చేయనిమిత్తము గౌరవ శాసనసభ్యులు మరియు మేయర్ డిప్యూటీ మేయర్ గారు మరియు మా కార్పొరేటర్లు అందరూ మాకు ఖచ్చితంగా అక్కడ జయంతి చేయాలని సూచిస్తున్నారు. అదే తడవుగా మనం ఇక్కడ పనులన్నీ స్పీడప్ చేయడం జరిగింది. దాదాపు 8 వరకు 90% వర్క్స్ కంప్లీట్ అవుతుంది. ఇవే కాకుండా ఇంకా మిగతా జంక్షన్స్ 3 రోజుల్లో వర్క్స్ కూడా పికప్ చేయడం జరిగింది. అవన్నీ కూడా నవంబర్ 8 వరకు టార్గెట్ పెట్టుకుని కంప్లీట్ చేయవలసిందిగా కన్స్ట్రక్షన్లకు ఆదేశించడం జరిగింది. ఈ విషయం ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. మరొకసారి గాంధీ జయంతి శుభాకాంక్షలు. ఇంకా ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఇంజపురి పులేందర్, సాగంటి శంకర్, కోఆప్షన్ సభ్యులు వంగ శ్రీనివాస్ గౌడ్, నాయకులు అడ్డాల రామస్వామి, కల్వల సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. కార్మిక క్షేత్రమైన పారిశ్రామిక ప్రాంతంలోని దేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గోదావర్గని జీఎం కాలనీ పార్కు వద్ద గణేష్ దుర్గాదేవి యూత్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఉత్సవాల్లో భాగంగా శనివారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, కార్పొరేటర్ మాంకాళి స్వామి ముఖ్య అతిథులుగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దుర్గామాత కృపతో ప్రజలందరూ సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. రామగుండం నియోజకవర్గంలో ప్రతి ప్రాంతాల్లో దుర్గామాత పూజా కార్యక్రమాలు అమ్మవారిని కోరుకుంటాము.
ప్రతి ఒక్కరి కుటుంబాల్లో సుఖ సంతోషాలు ఉండాలని దసరా పండుగ సందర్భంగా వారి వారి కోరుకున్న కోరికలు నెరవేరి ప్రతి ఒక్కరు సంతోషంతో ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి మీ ద్వారా దసరా పండుగ శుభాకాంక్షలు కందుల భక్తుల శుభాకాంక్షలు. ఈ ప్రాంతం అంతా కూడా అమ్మవారి ఆశీస్సులతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ప్రతి కార్మికుల కుటుంబంలో సుఖ సంతోషం వెల్లువెరియాలని ఈ ప్రాంతం అన్ని రంగాలలో ఆర్థికంగా రాజకీయంగా అన్ని రంగాలలో ముందుకు వెళ్లే విధంగా అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటూ ప్రజలందరూ కూడా ఏకతాటిపైకి ఈ ప్రాంత అభివృద్ధికి అందరూ సహకరించాలి. ప్రజలు సహకరించినప్పుడే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది కనుక ఆ అమ్మవారి ఆశీస్సులతోటి ఈ ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లేటందుకు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సహకరించే విధంగా ఆశీస్సులు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా అనంతరం అన్నదాన కార్యక్రమం కొనసాగగా ఇంకా ఈ కార్యక్రమంలో యూత్ నాయకులు భూమయ్య, రాజు, సాయి తదితరులతో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే స్థానిక బస్ డిపో వద్ద గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కూడా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆలయ అర్చకుల మంత్రోచ్చారణ మధ్య భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దాతల సహకారంతో ఉత్సవ కమిటీ సభ్యులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులతో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అదేవిధంగా ఎన్టీపీసీ పీకే రామయ్య కాలనీలో శ్రీ లక్ష్మీ గణపతి యూత్ ఆధ్వర్యంలో దేవీ శరణ్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నిత్యం కుంకుమ పూజ, లక్ష్మీ పూజ, హోమాలతో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతుండగా శనివారం దుర్గాదేవి సన్నిధానంలో ఎన్టీపీసీ కాంట్రాక్టర్లు దాడి శ్రీనివాస్, ఎలిని నారాయణ ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎన్టీపీసీ ఎస్ఐలు బి జీవన్ కుమార్, కార్పొరేటర్ ఎన్వి రమణారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు పసుల ప్రకాష్, లక్ష్మీ గణపతి యూత్ సభ్యులతో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. నామ్నిం గోదరద్భవాయాం మమాంతరి సహగతం మంగళం క్షేమ స్థైర్య ధైర్య విజయ అవయాయుః ఆరోగ్యాశ్చైశ్వర్యావీం వృద్ధ్యార్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యార్థం దేవాయుధర్యాం ధీరంగా దామేశ్వరీం దాసీభూత నమస్తదేవ మందాం లోకైక దీపాంకరాం శ్రీమన్మందకరాశ్రమ శ్రీమదం మే నిర్ధుడాగరాం. శివనవరాత్రి ఉత్సవ బాగుంది. దుర్గామాత పూజలు చేస్తూ ఈరోజు ఆరో రోజు టీకే రామ్ క్యామరా కంట్రోల్ డివిజన్ లక్ష్మీ గణపతి అన్నదానవాడి యొక్క కార్యక్రమానికి ఈరోజు టీకే రామయ్య క్యాంపులో కొంతమంది భక్తులకు ఈరోజు అన్నదాన కార్యక్రమం వంటి దాడి శ్రీనివాస్ గారు అలాగే ఎల్లి నారాయణ గారికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఈ కార్యక్రమ నిర్వాహకులు ప్రశాంత్ ప్రకాష్ గారు మరియు గాలి వాహనాలు కూడా దుర్గామాత ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ ప్రాంతం కూడా తొందరగా అభివృద్ధి చెందాలని ఆ దుర్గామాత ఆశిస్తూ మరియు ఈ యొక్క అన్నదాన కార్యక్రమం చేసినటువంటి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలనే సంకల్పంతో కేసీఆర్ సర్కార్ పనిచేస్తుందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు. శనివారం రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 35-42 డివిజన్ల లబ్ధిదారులకు ఆసరా పింఛన్ కార్డులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి పర్వదినమైన దసరాకు పేద ప్రజల ఇంట్లో ఆసరా పెన్షన్ల పండుగ జరుగుతుందని అన్నారు. గత ప్రభుత్వాలు ఇచ్చిన 200 రూపాయల పెన్షన్ను తెలంగాణ రాష్ట్రం వచ్చాక వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు
2016 వికలాంగులకు 3016 రూపాయలను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇస్తూ ఆర్థిక బాసటగా నిలుస్తున్నారని చెప్పారు. ప్రజాహితమే పరమావధిగా పనిచేస్తున్న టీఆర్ఎస్ పార్టీకి ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. రామగుండం ప్రజలకు చిరకాలం గుర్తుండేలాగా జీవితకాలం ఉపయోగపడేలా సీఎం కేసీఆర్ సహకారంతో సింగరేణి సంస్థ ద్వారా మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయించామని తెలిపారు. కార్పొరేటర్ ఆసుపత్రుల్లో లభించేటువంటి వైద్య సౌకర్యాలు రామగుండంలో ఏర్పాటవుతున్న ఆసుపత్రిలో లభిస్తాయని సూచించారు. తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలు ఎవరు కూడా పెద్ద మనుషులు ఎవరు కూడా ఆకలితోని అలమటించకూడదు. ఎవరు కూడా ఇళ్లలో కొడుకులు బిడ్డలు కోడళ్ళు అవమానపరిచే విధంగా జీవించకూడదు. వాళ్లకు నేరుగా ఆసరా పెన్షన్ ద్వారా 2016 ఇచ్చి వాళ్ళ గౌరవాన్ని నిలుపుతామని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇలా 2016 ఆసరా పెన్షన్ మనందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. 2016 నెలకు కొడుకుతో కోడలతో బిడ్డతో ఎవరితో సంబంధం లేకుండా ఆ తల్లి అకౌంట్ లో డైరెక్ట్ వేసి సంవత్సరానికి 24,000 రూపాయలను ఇస్తున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో మన కేసీఆర్ గారు మాత్రమే. ఇంత గొప్పగా పెద్ద మనుషుల కోసం ఆలోచన చేసినటువంటి పార్టీ గాని ప్రభుత్వం గాని ముఖ్యమంత్రి గాని ఇప్పటికి 75 ఏళ్ళ స్వాతంత్రం చల్లి స్వాతంత్ర భారతంలో ఇప్పటి వరకు ఎవ్వరు కూడా లేరు. మరి ఇంత గొప్పగా మన కేసీఆర్ గారు ఇంత గొప్పగా మన కోసం ఆలోచన చేసి పెన్షన్లు మనకి ఇస్తుంటే సంవత్సరానికి 24,000 రూపాయలు ఇస్తుంటే ఇలా మనము కేసీఆర్ గారి రుణం ఎట్లా తీర్చుకోవాలి? ఎట్లా తీసుకుంటామమ్మా? ఈ కార్యక్రమంలో రామగుండం నగర డిప్యూటీ మేయర్ నడిపల్లి అభిషేకరావు, కార్పొరేటర్లు పాంకుంట్ల భాస్కర్, బాలరాజ్ కుమార్, నాయకులు జేవిరాజు, తనపర్తి గోపాలరావు, మెదుకు దేవరాజు, పిల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఐటింగ్ క్లైన్ కాలనీ మరియు బొగ్గుగండ్లపై దేవీ శరణ్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఆర్జిటూ ఏరియా వర్క్షాప్, వకీల్పల్లి గనిపై, ఐటింగ్ క్లైన్ కాలనీ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉత్సవాల్లో భాగంగా వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య భక్తులు భక్తిశ్రద్ధలతో నియమనిష్టలతో చండీ హోమం ఘనంగా నిర్వహించారు. అనంతరం సాపంక్తి భోజన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి జెడ్పీటీసీ చైర్మన్ పుట్టమధు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఠాకూర్ మక్కాన్ సింగ్ స్వామి, టీబీజీకేస్ ఉపాధ్యక్షులు ఐలు శ్రీనివాస్, ఐఎన్టీసీ నాయకులు జనక్ప్రసాద్ దుర్గామాత అమ్మవారిని దర్శించుకుని అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా దేవీ శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎయిటింగ్ లైన్ కాలనీలోని గణేష్ నగర్ మండపంలో ప్రతిష్ఠించిన దుర్గామాత ఆలయంలో శనివారం భక్తులు పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా హోమం, పూర్ణాహుతి, కలశాభిషేకం, దేవీ అలంకరణ తదితర పూజలు నిర్వహించారు. భక్తులు మాట్లాడుతూ ఎలాంటి విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా అమ్మవారికి సేవల్లో పాల్గొనడం ఎంతో గొప్ప విషయమని తెలిపారు. అలాగే ఆ దుర్గామాత కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ మన మీద ఉండాలని కోరుకుంటున్నామని తెలియజేశారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో గణేష్ నగర్ భక్త మండలి ప్రజలు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.